అవునండి, రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు. ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, భయంకరంగా అక్కడ మొదలెట్టింది. ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్, తీసుకెళ్లి వెంటనే మందు రాయండి. కమాన్ కమాన్. మీరు? నేను డ్రాయింగ్ మాస్టర్ని. రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. ఐసీ అవును స్వామి, నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్ళగే ఉన్నాడు. ఎవరు? రాజా వాళ్ళ నాన్న. చూడటానికి జెంటిల్మన్ లా ఉన్నాడు. ఆయన కాదా అని డౌట్ గా ఉంది. ఈ ఫోటో ఎందుకు తెచ్చా? శాంతి ఆ రోజు జీప్లో తప్పించుకుంది. రాజా వాళ్ళ నాన్నే. మరి పాపత్తుడా, అతనిపై పగ తీర్చుకోవాలని నాగరాజు రాజా దేహంలో ఆశించాడు. చాలా ఇష్టం. గుడ్, నేను కళ్ళ గంటలు పెట్టుకుంటాను. మనం దాగుడు మూత్ర ఆడుకుందాం. రాజా నువ్వు పోయి దాక్కో. రెడీ. నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. ఈ తెనాలరాముడికి మదం పట్టిందమ్మా, కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసిన తలపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను, కానీ నా బిడ్డ నాశనానికే నువ్వు తాపరిస్తా అనుకోలేదు. ఏమిట్రా, డబ్బులు పంపించిన వాడే వచ్చి మందిరాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేనే నాగశక్తిని, మనం అన్నతమ్ముళ్ళే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని అగ తీర్చుకోవడమే కదా ధర్మం, దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా?
దయచేసి నా దారికి అడ్డు రావద్దు. ఫిరోజీకి సహాయం చేసి తప్పు చేయొద్దు. అమ్మను చేసి ప్రాణము పోసి అయ్యో ఇప్పుడు ఎలాగా నీ దగ్గర చుట్టుందా? లేవు, ఉన్న కొన్ని కలిసిస్తాను. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరు మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి, నేనేమన్నా అమ్మాయికి ఉండనుకున్నారా? నన్నెవరు మోసం చేయలేరు, నాకు నిజం తెలిసిపోయింది. అవును, నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను. మాత్రంగా తీసుకోండి. నెక్స్ట్ డేజీ వీడే. అబ్బో, ఈ పక్కడు బండెట్టే వాళ్ళ బరువు సూపర్ ఐడియా. అటు చూడు, సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ. వీడిని అక్కడ పెట్టేసి మన చేతి దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో, ఏమేంటండి దిష్టి బొమ్మ అనుకుంటే అది సవ్వేనే? అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపాలని కూడా పోలీసులు బొక్కలో పెడతారు. పదా తప్పుతుందాండి. ఆ నాగుని నమ్మితే కొన్ని కోట్ల షేర్ వస్తుంది, అది తీసుకుని ఫారెన్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను. నాకెందుకో ఆ మోహన్ మీదే సందేహంగా ఉంది. వాడే మణి నమ్మకుండా కుట్ర చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు. వాడు మనల్ని మోసం చేయడానికి ముందే వాడి దగ్గర ఉన్న నాగమణిని మనం దక్కించుకోవాలి. డోంట్ వరీ, దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. గాయత్రి, హలో మోహన్. అనవసరంగా నీ పళ్ళాన్ని వెతుకుతూ ఇల్లంతా గాలించాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు నా పక్కనే ఉంది. నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ నాగమణి మర్యాదగా తీసుకెళ్లి రుద్రకిచ్చే. ఏమిటి కొత్త కదా? ఆ నాగమణి మన ముగ్గురికి సొంతం. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, లేదా నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడలేవు. కావాలంటే నీ ఇంట్లోని టీవీ ఆన్ చేసి చూడు, నీ భార్య స్థితిలో ఉందో నీకే తెలుస్తుంది. నీ మొగుడు నిన్ను టీవీలో చూస్తున్నాడు, నిన్ను నేను ఎలా హింస పెడుతున్నానో వాడికి తెలియాలిగా. మోహన్ చూసావా నీ భార్య స్థితి ఎలా ఉంది? Thank you.